సభకు నమస్కారం నమస్కారం ఈరోజు ఈరోజు దేవుడి సన్నిధిలో సన్నిధిలో ఈ కార్యక్రమానికి క్రమానికి మీ అందరి తుడిపాడు తిడుపాడు నేను కూడా పాలు పంచుకుంటా పాలు చాలా సంతోషం సంతోషం అలాగే అలాగే రావు గారు రావు గారు మన మధ్య లేరు మధ్య లేరు వచ్చినప్పుడు అలా ఆయన గురించి మాట్లాడవలసి వస్తుంది ఎందుకంటే నన్ను కూడా కొడుకుగా చూసుకునేవాడు ఆయన అలాగే వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కూడా మా ఆగి ఎన్నో విషయాలు మనకి చెప్పేవారు అలాగే అలాగే వారి అబ్బాయికి అబ్బాయికి అందరం కూడా ఏదో వాదుడుగా ఉండి ఉండి ఆయన బాటలో బాటలో నడిచే నడిసి వారి అబ్బాయికి మనందరం కూడా అందరం కూడా ఉండాలని ఉండాలని అలాగే అలాగే ఆయన చెప్పారు చెప్పారు మీరందరూ కలిపి కలిపి కేను పిల్లలు సర్పంచ్ గా నేను గెలుపు మీరందరూ మీరందరూ కష్టపడి నాకు చేశారు కాబట్టి ఈరోజు నేను ఎమ్మెల్యే గారి ముందుకెళ్ళి కూర్చున్నప్పుడు ఆయన మీరందరూ నన్ను చేస్తే మండలంలోనే మన గ్రామే కదా మండలంలోనే సర్పంచుల సమీక్ష అధ్యక్షుడిగా తోలడి బంగారు నాయుడే కావాలని చెప్పి ఎమ్మెల్యే గారు నన్ను పక్కకి తీసుకెళ్లి కూర్చోబెట్టుకున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకునే నేను మన గ్రామానికి నిధులు నిధులు మనకి ఎక్కువగా ఇబ్బంది పడేది అంటే రాజకీయం మాట్లాడుతున్నాను అనుకుంటున్నారేమో రెండు విషయాలు చెప్తాను మన గ్రామానికి ఎన్నో నిధులు తెస్తాం దాంట్లో సమస్య లేదు ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తాం కంపల్సరిగా మన గ్రామానికి అభివృద్ధి బాడలో నేను చేస్తానని ఈ శాభామోహంగా చెప్తున్నాను మీ అందరికీ కూడా అలా ఈ రోడ్డు కూడా గోదావరి గురించి వాటర్ గురించి ఆగిపోయింది ఎవరికో కాంట్రాక్ట్ కూడా ఇచ్చాం అతను కొంచెం చేయలేకపోయాడు అది నేనే చేయించి నేనే చేయటకు రెడీ అయ్యేటప్పటికి గోదావరి వచ్చింది అది ఈ రోడ్డు కూడా మీకు విషయం చెప్తున్నాను ప్రకాశరావు గారు కోరుకున్నారు ఆయన ఆత్మ శాంతించాలంటే ఫస్ట్ నేను ఇదే రోడ్డు వేస్తాను కంపల్సరీ దాంట్లో మీరు ఏదో సందేహ ఈ గోదావరి రావటం వల్ల అది దిగిపోవటం వల్ల సిమెంట్ రోడ్డు వేయరు అంతే కాబట్టి కొంచెం బిగిసిన తర్వాత కంపల్సరిగా రోడ్డు నా సొంత రూపాయలతో నేనే వేస్తాను అంటే గవర్నమెంట్ నుంచి నాకు డబ్బులు వస్తాయి లాస్ వస్తుంది అన్నట్టుగా అంటే సిమెంట్ రోడ్ మీద సిమెంట్ రోడ్డు వేస్తాను అని బిల్ అవదన్నా లెక్కల ప్రకారం కొంచెం మంది ఆగిపోయారు చేయలేదు నేను ఏదో రకంగా చెయ్యాలని కూడా రోడ్డు కూడా నేను కంపల్సరీగా మీరు అందరూ కూడా కాలుకి బాడవకుండా చర్చలకు దేవుడి దగ్గరికి సన్నిధులకు వచ్చేలాగా నేను చేస్తానని సభాముఖంగా మరి ఒకసారి చెప్తున్నాను ఆ పార్టీ అయినా సరే ఎవరైనా సరే ఎవరైనా సరే మా ఇంటికి వస్తే నేను పని చేసి పెడతాను పంచాయతీలోకి వస్తే పని చేసి పెడతాను దాంట్లో సందేహం లేదు అలాగే ఈ చర్చ కార్యక్రమంలో ఎప్పుడు కూడా నన్ను కంపల్సరిగా పిలుస్తున్నారు అంటే రాజకీయం ఎక్కువ మాట్లాడుతున్నాను ఎమ్మెల్యే గారు కూడా ఉంటాం ఎప్పుడు కూడా ఈ చర్చలో నాకు ఏ విషయం అయినా సరే పిలిచినప్పుడు ప్రకాశ్రావు గారు అవన్నీ చాలా లబ్బాయి అవ్వచ్చు నేను పిలిచిన వెంటనే నేను మీ అందరితో వచ్చి దేవుడి సన్నిధిలో దేవుడి కోసం నాలుగు మొక్కలు చెప్పడం నాకు బాగా చాలా సంతోషం కూడా నాకు ఎంత సహాయ సహకారాలు చేసిన వాళ్ళ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ అలాగే ప్రకాశరావు గారి అబ్బాయికి మన అందరం కూడా ఎప్పుడైనా సరే ఆ అబ్బాయికి మనం వెన్నుదన్నుగా ఉండి ప్రకాశరావు గారు శబాశని అనేలాగా మన అందరం కూడా నిలవాలని దేవుడి సన్నిధిలో ఎప్పుడైనా సరే వచ్చి నేను కూర్చుంటానని పది నిమిషాల్లో మీరు ఎప్పుడు పిలిచినా వస్తానని మీ అందరికీ కొసాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను